హైదరాబాద్ మెట్రో నగరం, ఇక్కడ కాస్మోపాలిటిషన్ కల్చర్ ఉంటుంది. ఇక్కడ వ్యభిచారులు అంటే మహిళలు అనేది అర్థం వస్తుంది, కానీ ఇక్కడ మగ వ్యభిచారులు కూడా ఉన్నారనేది మేల్ ఎస్కార్ట్ ద్వారా తెలుస్తుంది. మేల్ ఎస్కార్ట్ అనేటువంటి ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి యువతను, ప్రత్యేకించి యువకులను లోపరుచుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు బయలుదేరారు. దుర్గాప్రసాద్ అనేటువంటి నిందితుడు ఇప్పుడు సైబర్ నేరస్తునిగా మారాడు. ఆయన కొన్ని వెబ్సైట్లను ఓపెన్ చేసి మేల్ ఎస్కార్ట్స్ను ఓపెన్ చేశారు. దాంట్లో యువకులను చేర్చుకొని దానికోసం చేరినందుకు 1000 రూపాయలు వసూలు చేశారు. దాదాపు ఆ విధంగా 1600 మంది యువకులను ఈ మేల్ ఎస్కార్ట్ జాబితాలో చేర్చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా ఒక్కొక్కరి నుంచి 1000 రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు యువకులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో దుర్గాప్రసాద్ పరారులో ఉన్నారు. ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి వెబ్సైట్లో లాగిన్ కావాలంటే 1000 రూపాయలు డిమాండ్ చేసి 1000 రూపాయలను కూడా ఆన్లైన్ అకౌంట్లో వేయించుకుంటారు దుర్గాప్రసాద్. ఆ తర్వాత మేల్ ఎస్కార్ట్స్ రూపంలో కొన్ని అమ్మాయిల ఫోటోలను, యువతుల ఫోటోలను పంపించి, కొంతమంది బాగా డబ్బున్నటువంటి మహిళల ఫోటోలు అలాగే యువతుల ఫోటోలు పంపిస్తే వాళ్ళని చుక్కపెడితే గనక మీకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా వస్తాయి అనేటువంటి ఒక ప్రచారాన్ని ఆన్లైన్ ద్వారా చేశారు దుర్గాప్రసాద్. దాంతో కొంతమంది యువకులు 1000 రూపాయల చొప్పున చెల్లించి దాదాపు 1600 మంది ఆ వెబ్సైట్లో చేరారు అనేది పోలీసులు ప్రాథమికంగా గుర్తిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, దుర్గాప్రసాద్ కోసం అన్వేషిస్తూ ఉన్నారు. హానీ ట్రాప్లో దాదాపు 1200 మంది యువకులు చిక్కుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే భారీగా డబ్బులు వసూలు చేసి ఆన్లైన్లో దుర్గాప్రసాద్ పరారులో ఉన్నారు. అమ్మాయిలను, ఆంటీలను సొక్కుపెడితే డబ్బు వస్తుందంటూ మేల్ ఎస్కార్ట్ రూపంలో ఇప్పుడు డబ్బు వసూలు చేశారు. హానీ ట్రాప్కు పాల్పడ్డాడు దుర్గాప్రసాద్, అతని కోసం పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు హానీ ట్రాప్కు దిగుతూ ఉన్నారు. అది కూడా మేల్ ఎస్కార్ట్స్ రూపంలో హానీ ట్రాప్ చేస్తూ ఉన్నారు. అందరూ యువకులు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు బోల్తా పడతారు. ఆంటీలు, అమ్మాయిలు ఎరవేసి వాళ్ళు ఆన్లైన్లోకి మిమ్మల్ని లాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు దుర్గాప్రసాద్ లాంటి వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అనేక మంది తయారయ్యారు. ఆన్లైన్లో మేల్ ఎస్కార్ట్స్ అని పేరు చెప్పి మోసం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇవి మిడ్డేలోని హైలైట్స్ చూస్తున్నారు.